దెబ్బ మీద దెబ్బ, ఎత్తుకి పై ఎత్తు. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం వైసీపీల మధ్య సాగుతున్నటువంటి ఒక యుద్ధం అని చెప్పచ్చు. తెలివితేటల్లో ఇద్దరూ బుర్రలు ఉన్నోళ్ళే. కాకపోతే లీగల్ ఇష్యూస్లో తెలుగుదేశానికి ఉన్నంత బుర్ర వైసీపీకి లేదు. అదే సందర్భంలో వ్యవస్థల్ని ఎలాగ వాడాలన్నటువంటి దాంట్లో తెలుగుదేశానికి ఉన్నంత అవగాహన ఇక్కడ లేదు. వీళ్ళు కూడా ఒక అలాంటి అవగాహనతో తెచ్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అక్కడ పెద్ద క్లాష్ నడుస్తుంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు గవర్నర్ దగ్గరికి మూడు రాజధానుల బిల్లు పంపించారు. వాస్తవంగా ఈ మూడు రాజధానుల బిల్లు అన్నది అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది ఆ రోజున. అది దాదాపుగా 2/3 మెజారిటీ ఉన్నటువంటిది. అయితే ఆ బిల్లు ఆమోదం పొందిన తర్వాత దాన్ని ఇప్పుడు వాస్తవంగా మండలికి పంపించారు. మండలిలో సెలెక్ట్ కమిటీ అంటూ లిటిగేషన్ క్రియేట్ చేసింది ఆనాడు తెలుగుదేశం పార్టీ. దాని ప్రకారం అయితే వీళ్ళు నిబంధనల్ని ఆ రోజున చదివి వినిపించింది కూడా, ముందుగానే బిల్లు పెట్టేటప్పుడే దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించేటువంటి తీర్మానం జరగాలి. అప్పుడు అలా జరిగితే కనుక ఆటోమేటిక్గా వర్తిస్తుంది, అలాగ లేకపోతే కనుక సెలెక్ట్ కమిటీకి వెళ్ళడానికి వీల్లేదని వైసీపీ ఆ రోజున అభ్యంతరం వ్యక్తం చేస్తే, అది నిజమే కానీ ఆ ప్రొసీజర్ పాటించని మాట వాస్తవమే కానీ నా విచక్షణాధికారంతో దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నానన్నది ఆ రోజున చైర్మన్ గారు చెప్పింది. విచక్షణ అనేటువంటిది నిబంధనలు లేని చోట ఉంటుంది, కానీ నిబంధనలు ఉన్న చోట విచక్షణ అనేటువంటిది కుదరదు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఆ పార్టీ లేదా ఆ ప్రభుత్వపు మాటకు అనుగుణంగా పనిచేసేటువంటి వ్యవస్థల్లో భాగమైనటువంటి సెక్రటరీ, మండలి సెక్రటరీ సెలెక్ట్ కమిటీకి పంపించమన్నటువంటి బిల్లుకు సంబంధించి ఇంకొక ప్రొసీజర్ని తీసుకొచ్చి, ఒక సెలెక్ట్ కమిటీ అనేది అనౌన్స్ చేసిన తర్వాత 14 రోజుల్లోపు అమలు కావాలి. 14 రోజుల్లోపు అమలు కాలేదు కాబట్టి, ఆచరణలోకి రాలేదు కాబట్టి కమిటీ ఆ బిల్లు ఆటోమేటిక్గా ఆమోదం పొందినట్టే అంటూ పంపించేయడం జరిగిపోయింది. అది 14 రోజుల్లోపు పేర్లు ఇవ్వండి అధికారపక్షం అయినప్పుడు. అధికారపక్షం ఇవ్వకపోతే అది మళ్ళీ చైర్మన్ దగ్గర పెట్టాలి, కానీ చైర్మన్ దగ్గర పెట్టకుండా చైర్మన్ ఇక్కడ సెక్రటరీ ఎట్లా నిర్ణయం తీసుకుంటారు, ఒక అధికారి ఆయన మీద కూడా మేము రేపు పొద్దున ధిక్కార కేసు పెడతాం, ఆయన్ని కూడా రేపు పిలిపిస్తాం, అరెస్ట్ చేపిస్తాం, అవసరమైతే డీజీపీని కూడా పిలిపిస్తాం అనేటువంటిది ఇక్కడ ఎనమల్ చెప్తుంది. ఇదంతా లీగల్గా ఒక లిటిగేషన్ ఆస్పెక్ట్. ఈ సందర్భంలో సెక్రటరీ నేను చూసుకుంటాను దానిదని చెప్తూ బిల్లు నీటి పంపించేయడం, ఇక్కడ దాన్ని గవర్నర్ దగ్గరికి ఇప్పుడు పంపించేసింది ప్రభుత్వం. ఇక గవర్నర్ చేతిలో ఉంది, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గవర్నర్ నడుస్తుంటారు, పేరుకి విచక్షణాధికారాలు ఇవన్నీ ఉన్నా కూడా. గవర్నర్ గనక ఈ బిల్లు మీద సంతకం పెట్టేస్తే, ఈ నిబంధనలు అంగీకరిస్తూ, ఇంకా అసలు వీళ్ళు ఏం చేసినా కూడా చెల్లుబాటు కాదు. మండల్లో రేపు పొద్దున నోటీసులు లేకపోతే తీర్మానాలు దాని మీద చర్చ జరపచ్చు, కానీ అంతకుమించి ఎక్కువ చేయడానికి ఉండదు. రూల్స్ ప్రకారం చేయడానికి మళ్ళీ విచక్షణలు వాడతానంటే అక్కడ ఆటోమేటిక్గా పక్క వెళ్ళిపోతుంది. అలా గవర్నర్ సంతకం పెట్టకుండా లీగల్ ఒపీనియన్కి వెళ్ళి ఈలోపుగా కనుక సమావేశాలు బిగిన్ అయిపోతే అప్పుడు అధికారపక్షానికి తీవ్ర ఎరకాటం అవుతుంది. ఇక్కడ ఇంకోటి ఈ ఆస్పెక్ట్ మొత్తాన్ని రేపొద్దున గవర్నర్ ఆమోదం చేసేస్తే కనుక రేపు కోర్టుకు వెళ్ళినా చెల్లుబాటు కాదు. అక్కడ మండలి రద్దు అనేటువంటి అంశం మీద రేపొద్దున కోర్టుకి కూడా వెళ్ళాలి. కోర్టుకు వెళ్ళడం ద్వారా మండలి రద్దు చేయడానికి వీల్లేదని స్టే తీసుకోవాలన్నది వీళ్ళ ఉద్దేశం. ఏది అక్కడ అయితే ఆ తీర్మానాన్ని ఆపేటువంటి అధికారం కోర్టుకు ఉండదు, పార్లమెంట్లో తీర్మానం చెయ్యొద్దు అని చెప్పేటువంటి అధికారం. ఆ సందర్భంగా ఉన్నటువంటి సెలెక్ట్ కమిటీ బేసిస్ మీద వెళ్ళచ్చు. సెలెక్ట్ కమిటీ అందులో ఉంది కాబట్టి అందులో లాస్ట్ ట్రిప్ కోర్టు విచారణ ప్రారంభించినటువంటి సందర్భంలో అది సెలెక్ట్ కమిటీకిలో నడుస్తుంది అని డైరెక్ట్గా అడ్వకేట్ జనరలే చెప్పారు కాబట్టి ఆ సందర్భంలో ఇక్కడ సాధ్యం కానటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నటువంటి, ఇక్కడ వెరీ సింపుల్ ఏంటంటే గవర్నర్ కనుక ఆమోదం చేసేసి సంతకం పెట్టేస్తే ఇక ఆ పైన కోర్టులో వెళ్ళేది ఏంటంటే ఈ సెలెక్ట్ కమిటీ ఒక్క పాయింట్ మీదనే కోర్టులోకి వెళ్ళడానికి వీలవుతుంది. అలా కాకుండా గవర్నర్ అబేయన్స్లో పెట్టి ఇక్కడ కనుక లీగల్ ఒక ఒపీనియన్కి పోతే ఈలోపు సమావేశాలు బిగిన్ అయితే మిగతా అది అప్పర్ హ్యాండ్ తెలుగుదేశం పార్టీతో అవుతుంది. ఇక్కడ గవర్నర్ ఇవన్నీ లైట్ తీసుకుని ఇప్పుడు వీళ్ళు ఏదైతే సెక్రటరీ రాసి పంపించిన కాగితాల ఆధారంగా పని చెయ్యాలి అనుకుంటే కనుక అక్కడతో ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏం జరుగుతుందో చూద్దాం.